నా మీదనే ఇన్ని దాడులు చేసిన వాళ్ళు మామూలు వ్యక్తుల్ని బతకనిచ్చే పరిస్థితిలో ఉన్నారా అనేది ప్రధానమైన సమస్య. అందుకే నేను మిమ్మల్ందరిని కోరుతున్నా, నా పోరాడాం, మీరందరూ సాక్షులు. ఇక్కడే అడ్వకేట్స్ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చాలా కేసుల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు, కొన్ని వందల వేలు కేసులు పెట్టారు. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే 41A నోటీస్ ఇవ్వడం కాకుండా 41A నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసి జైల్లో పెడితే మళ్ళీ మనం దాన్ని మూవ్ చేసి వచ్చి గట్టిగా మీ అందరిని అభినందిస్తున్నా. మీరు అడ్వకేట్ చేసిన పనికి కడాన 41A నోటీస్ ఇవ్వాలనేది రూల్ కింద సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్ ఉందో దానికి అనుకూలంగా చేసే పరిస్థితి తీసుకొచ్చారంటే ఇక్కడుండే అడ్వకేట్స్ మీ యొక్క చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి ఇంకా చాలా విషయాల్లో నేను చూశాను. మొన్న నా కుప్పంలో నా కాన్స్టిట్యున్సీకి పోతే నేను 7వ సారి ఎమ్మెల్యే, రేపు గెలిస్తే 8వ సారి ఎమ్మెల్యే అవుతాను. అక్కడ అపోజిషన్ పార్టీ ఎప్పుడు కూడా అక్కడ ప్రజానీకం నా మీద అచంచలమైన విశ్వాసంతో ఎప్పుడూ గెలిపిస్తున్నారు. అలాంటి నియోజకవర్గంలోనే దాడులు చేసి ఇది ఒక మోడస్ ఆఫ్ ఆపరేషన్. మీరు ఒకసారి చూసాపరంగా చూస్తే దాడులు మనమే చేస్తారు, అక్కడి నుంచి మళ్ళీ పోలీసులు వస్తారు, తిరిగి కేసులు మన మీద పెడతారు, ఊరంతా తిప్పుతారు, తిప్పి మళ్ళీ మనల్ని అరెస్ట్ చేస్తారు, పోలీస్ స్టేషన్లో టార్చర్ చేస్తారు. ఏమారితే రాత్రిలో పోలీస్ స్టేషన్లో పోలీస్ టార్చర్ చేస్తారు, మళ్ళా అరెస్ట్ చేస్తారు, నెల 2 నెలలు జైల్లో పెట్టి మళ్ళా మనం బయట వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇంత నీచమైన రాజకీయాలు నేను ఎప్పుడు చూడలేదు. అయినా ఒకటి చెప్తున్నా, వీళ్ళు ఎన్ని చేసినా ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ పోరాడతాం, అంతిమ విజయం తెలుగుదేశం పార్టీ తప్ప వీళ్ళు ఏమీ చేయలేరు. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది ఒకటే, నా జీవితంలో నేను చాలా సమస్యలు చూశాను. తీవ్రవాదుల సమస్య అతిపెద్ద సమస్య ఆ రోజుల్లో. హైదరాబాద్ దగ్గర దగ్గర చుట్టుపక్కలంతా తీవ్రవాదులు ఉంటే అలాంటి సమస్యకు పరిష్కార మార్గం చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో మత విద్వేషాలు, 6 నెలలు హైదరాబాద్లో కర్ఫ్యూ, అలాంటి మత విద్వేషాలను పూర్తిగా అణిచివేసిన పార్టీ, మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమ ముఠా కక్షలతో ఎక్కడికక్కడ అల్లకల్లోలమయ్యే పరిస్థితి, కుటుంబాలు కుటుంబాలు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడ ముఠా కక్షలు లేకుండా ముఠాలు లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క రౌడీజం, రౌడీ అనేవాళ్ళు లేకుండా చేశాం. ఇప్పుడు నాకు అనిపిస్తుంది బయట పోవాలంటే ఎవడేమవుతాడో నాకు తెలియడం లేదు. ఎక్కడికి పోయినా గంజాయి బ్యాచి, బ్లేడ్ బ్యాచి. అతను సైకో అయితే కొన్ని వందల వేల మంది సైకోల్ని ప్రమోట్ చేసేసాడు. వాళ్ళు వాళ్ళు తయారైపోయారు, ఊరుకొకటి తయారైపోయాడు. అలాంటి పరిస్థితిలో ఈరోజు మనం అందరం ఉన్నాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఇంకొక పక్కన మీరు చూస్తే మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా మనమే కాపాడే పరిస్థితికి వచ్చాం. వాళ్ళు ఎవరన్నా పాపం ఎమోషన్లో ఒక్కసారి మాట్లాడితే అక్కడి నుంచి దాడి. మొత్తం మీరు చూస్తే ఒక ఎంపీ సాక్షాత్ ఎంపీ రఘురామకృష్ణరాజు పైన 3rd degree ఉపయోగించి పోలీస్ టార్చర్ చేస్తే కడాన ఆ రోజు మన అడ్వకేట్స్ కానీ నేను కానీ మనందరం ఇన్వాల్వ్ అయ్యాం, అతన్ని కాపాడగలిగాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి గవర్నర్ దగ్గర నుంచి అందరిని అలర్ట్ చేసి కడాన ఆయనకు కూడా రిస్క్కు పోగలిగాం. నిన్నే మీరు చూసుంటారు సుబ్బారావు గుప్తా, పక్కనే ప్రకాశం జిల్లా, అతను ఒక వైశ్యా కమ్యూనిటీ. అతను ఎమ్మెల్యేతో డిఫర్ అయ్యాడు, ఆ మంత్రితో డిఫర్ అయ్యాడు. డిఫర్ అయితే అతన్ని ఒక హోటల్లో పెట్టి కొట్టి మోకాళ్ళపై నిలబెట్టించి అపాలజీ చెప్పించి మళ్ళీ ఆ మంత్రి బర్త్డే సెలబ్రేషన్ రప్పించి అతన్ని కేక్ కట్ చేపించే పరిస్థితికి వచ్చారు. అతనైతే చాలా బాధపడిపోయి అక్కడి నుంచి కూడా ఆ పార్టీ మీద విమర్శిస్తుంటే, నిన్న చూస్తే గంజాయి పెట్టి కేసు పెట్టి జైల్లో పెట్టారు. అంటే గంజాయిని పూర్తిగా నివారించడానికి ప్రయత్నం చేయవలసిన పోలీసు వ్యవస్థ
ఇప్పుడు కొత్తగా కాదు ఇప్పుడు నుంచో పెడుతున్నారు ఎలక్షన్లో కూడా చెప్పారు నువ్వు కానీ పోటీ చేస్తే మీ ఇంట్లో గంజాయి పెడతాం నీ మీద కేసు పెడతాం ఇక్కడే తెనాల్లో మీరు చూస్తే లిక్కర్ ఇంట్లో పెట్టి కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి చాలా ఉన్నాయి నిన్న మొన్న చూస్తే ఆ పార్టీ నుంచి కానీ బయట వాడు కానీ ఎవరైనా సరే డిసెంట్ రేజ్ చేస్తే వాళ్ళ మీద కేసులు బయట పోతే ప్రజల ఆదరణ ఉంటే కేసులు నేను కందుకూరుకి వెళ్ళాను విపరీతంగా పెద్ద మీటింగ్ జరిగింది పెద్ద మీటింగ్ జరిగితే అక్కడ దురదృష్టవశాత్తు ఒక 8 మంది చనిపోయారు 8 మంది చనిపోతే పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయ్యింది పోలీసులు అక్కడ ఉండవలసిన వ్యక్తులు లేరు ప్రజలు ఉంటే ప్రజలు వస్తే ఎంటి రామారావు గారు ఆ రోజు చైతన్య రథయాత్ర చేసినప్పటి నుంచి ప్రజల్ని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసింది పోలీస్ వ్యవస్థ వాళ్ళ డ్యూటీనే అది అలాంటిది అక్కడ ఫెయిల్ అయ్యి దాన్ని ఆసరాగా తీసుకొని జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఏ మీటింగ్ జరగనేకుండా ఇప్పుడు మీరు చూస్తున్నారు లోకే యువగళం 34 రోజులైంది 12 కేసులు అంటే 3 రోజులకు ఒక కేసు పెడుతున్నారు అదే నేను కూడా వీళ్ళు వీళ్ళ తండ్రి పాదయాత్ర చేసినప్పుడు గాని ఇతన పాదయాత్ర చేసినప్పుడు గాని నేను కూడా ఈ యాటిట్యూడ్ గాని ఆ రోజు అవలంబించుంటే ఒక్క అడుగు ముందుకేసేవాడా ఈ జగన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మనం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాం ఇలాంటివి ఇంకా కూడా మొన్న చూశాను నేను నేరుగా ఈస్ట్ గోదావరికి వెళ్ళాను ఈస్ట్ గోదావరిలో ఫస్ట్ మీటింగ్ జగ్గంపేట పెట్టి అమరావతి జరిగింది ఈయన సంఘటన లేవు రెండో మీటింగ్ అక్కడి నుంచి రెండో రోజు పెద్దాపురంలో పెట్టాం అక్కడ బాగా జరిగింది ఈ రెండు మీటింగ్ల యొక్క రెస్పాన్స్ చూసిన తర్వాత వీళ్ళకు భయం పుట్టుకొని నేను అనపర్తికి పోతానని నువ్వు పోవడానికి వీల్లేవు నేను అడిగే దేనికి వీలేదు చెప్పండి ఇది ప్రజాస్వామ్యమేనా కాదా చెప్పమంటే సమాధానం చెప్పకపోతే నేను అక్కడి నుంచి బయలుదేరాను మామూలుగా పోలీసులు ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని అడ్డుకోవాల్సిన విధంగా ఉంటారు తప్ప నేను ఆ దారిలో వస్తామంటే ఫస్ట్ అయితే మీరు చూస్తే బ్యారికేడ్స్ పెట్టారు దాన్ని క్రాస్ చేసుకొని వెళ్ళాం వెహికల్స్ పెట్టారు దాన్ని కూడా క్రాస్ చేసుకొని వెళ్ళాం దానిపైన మళ్ళా వెహికల్స్ పెట్టి ఎవరైనా అక్కడికి వస్తే కొట్టడం మొదలు పెట్టారు దాన్ని కూడా క్రాస్ చేసుకొని 8 కిలోమీటర్లు నడిచి అనపర్తిలో సహాయ నిరాకరణ పేరుతో మీటింగ్ పెట్టి అక్కడి నుంచి అడ్రస్ చేసి వచ్చాను ఆ రోజు నేను చెప్పాను మహాత్మా గాంధీ ఏదైతే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించి దండి మార్చ్ కింద తర్వాత అనేక కార్యక్రమాలు చేశారు అలాంటి చేయాల్సిన అవసరం ఉందని ఆ రోజు చెప్పాను ఇక్కడుండే అడ్వకేట్స్ మీరు నాకు గైడ్ చేయాల్సింది ఇలాంటి చేసినప్పుడు పోలీసుల్ని ఏ విధంగా మనం ఫిక్స్ చేయాలి ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగం పైన ఓటు తీసుకున్న వ్యక్తులు దానికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు చాలా మంది అనుకుంటాం ఏం చేసినా కూడా మనం ఏం చేయగలుగుతామని కాదు నేను చాలాసార్లు చూసేవాడిని మామూలుగా నేను కూడా ఎన్నోసార్లు చెప్పాను నా నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ లేకుండా ఉంటే చాలా బాగుంటుంది